ఇరవై నిమిషాలలో తయారయ్యే పద్దెనిమిది ఆరోగ్యకరమైన భారతీయ అల్పాహారాలు వేయించిన రవ్వ పెరుగు ఉప్పు మరియు బేకింగ్ సోడాతో తయారు చేయబడుతుంది ఇది ఒక్క క్షణంలో తయారు చేయగల ఆవిరితో కూడిన ట్రీ బ్రెడ్ ఉప్మా ఇది ఉల్లిపాయ వేరుశనగ మరియు కూరగాయల మిశ్రమంలో వేయించిన బ్రెడ్ ముక్కలతో తయారు చేయబడిన మరొక సులభమైన మరియు ఆరోగ్యకరమైన అల్పాహారం మసాలా ఓట్స్ ఇది రోల్ ఓట్స్ సుగంధ ద్రవ్యాలు మరియు చాలా కూరగాయలతో తయారు చేయబడిన సులభమైన మరియు సులభంగా జీర్ణమయ్యే అల్పాహారం సబుదాన పోహా నానబెట్టిన సగ్గుబియ్యం కాల్చిన మరియు చూర్ణం చేసిన వేరుశెనగలు ఉప్పు మిరియాలు మరియు నిమ్మరసంతో తయారు చేస్తారు ఇది అపవాస సమయంలో కూడా తీసుకునే ఆరోగ్యకరమైన అల్పాహారం పోహా అటుకులు నూనె ఉల్లిపాయలు వేరుశెనగలు కరివేపాకు మరియు ఆవాలతో తయారు చేస్తారు ఇది అత్యంత ప్రసిద్ధ భారతీయ బ్రేక్ఫాస్టులలో ఒకటి సేమియా ఉప్మా కూరగాయలు వేరుశెనగలు కరివేపాకు మరియు ఆవాలతో పాటు వేయించిన సేమియాతో తయారు చేస్తారు ఇది మసాలా చాయ్తో ఉత్తమంగా రుచిగా ఉంటుంది సూజీ చీలా ఇది బొంబాయి రవ్వ మజ్జిగ లేదా పెరుగు పచ్చిమిర్చి కొత్తిమీర ఆకులు పసుపు ఉప్పు మరియు మిరియాలతో చేసిన దేశీ పాన్కేక్ బొంబాయి రవ్వ పునుగులు ఇవి బొంబాయి రవ్వ నూనె కొబ్బరి అల్లం వెల్లుల్లి పెరుగు శనగ గింజలు మరియు నిమ్మరసంతో చేసిన నోటిలో కరిగిపోయే విందు కూరగాయల శాండ్విచ్ ఇది దోసకాయ ఉల్లిపాయలు టొమాటోలు వెన్న మయోన్నైస్ ఉప్పు మరియు మిరియాలతో చేసిన నోకుక్ వంటకం ధోక్లా ఇది శనగపిండి గోధుమ రవ్వ పెరుగు నూనె ఉప్పు బేకింగ్ సోడా మరియు ఆవాలు మరియు కరివేపాకులతో చేసిన మరొక ఆవిరి వంటకం మేతితేప్ల మెంతి ఆకులు మరియు గోధుమ పిండితో తయారు చేస్తారు ఉప్పు మరియు మసాలా దినుసులతో తయారు చేస్తారు ఈ సన్నని రొట్టెలు ఆరుగాయ మరియు చాయ్తో సర్వ్ చేయడం ఉత్తమం మసాలా ఆమ్లెట్ ఈ అల్పాహారం కొట్టిన గుడ్లు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు మిరియాలు మరియు కొత్తిమీర ఆకులతో తయారు చేయబడుతుంది మరియు టోస్తో సర్వ్ చేయడం ఉత్తమం బొంబాయి రవ్వ వేరుశెనగలు శనగపప్పు మరియు ఉరద్పప్పుతో తయారు చేయబడిన దక్షిణ భారతీయ అల్పాహారం మరియు ఆవాలు మరియు కరివేపాకులను టెంపరింగ్లో వండుతారు దాల్పరాట ఇది మిగిలిపోయిన కందిపప్పు లేదా పెసరపప్పుతో పిండితో పాటు మెత్తగా పిండి చేసి తర్వాత పరాటాలుగా చుట్టి తవాపై వండుతారు ఇది పెరుగు మరియు ఓరగాయలతో సర్వ్ చేయడం ఉత్తమం దహి చివ్దా ఇది బీహార్ జార్ఖండ్ మరియు ఇపులలో ప్రధానమైనది మరియు నానుబెట్టిన చదునైన బియ్యంతో తయారు చేయబడుతుంది మరియు పెరుగు మరియు బెల్లం లేదా చక్కెరతో వడ్డిస్తారు ఉల్లి ఉల్లిపరాఠ తరిగిన ఉల్లిపాయతో తయారు చేసి మిరియాలు ఉప్పు మరియు కారంతో మసాలా చేసి పిండిలో నింపి ఈ పరాఠాలను రైతాతో సర్వ్ చేయడం ఉత్తమం గాలకొట్టిన గుడ్లు అని కూడా పిలుస్తారు ఇది పరాటా లేదా టోస్ట్ తో ఆనందించగల సువాసనగల గుడ్డు సైడ్ డిష్ వేయించిన గుడ్డు నూనె లేకుండా ఉపయోగించే మరొక ఆరోగ్యకరమైన గుడ్డు తయారీ మరియు టోస్ట్ తో ఉత్తమంగా వడ్డిస్తారు